బీజేపీ కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వ్యాపార విద్యుత్ బిల్లులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత రైతు సంఘాల సమాఖ్య పిలుపు మేరకు కర్నూలు జిల్లా కౌతాళం మండల కేంద్రంలో రైతులతో ర్యాలీ నిరసన కార్యక్రమాన్ని ఏఐకేఎంఎస్ నిర్వహించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె మల్లయ్య, వ్యాపార కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కె లింగన్న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర గురించి, రైతులకు ఉచిత విద్యుత్ గురించి మాట్లాడకుండా వ్యాపారాన్ని కార్పొరేట్ల చేతుల్లోకి తీసుకొచ్చే దాని కోసం వ్యాపార బిల్లులు పార్లమెంటు రాజ్యసభలో ఆమోదించిందని, దీనివల్ల దేశంలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు విమర్శించారు. దీనికి సుమారు 10 రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యతిరేకిస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ ఇద్దరు కలిసి రైతుల గొంతు నొక్కుతున్నారని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం నాయకులు ఈరన్న, రైతు కూలీ సంఘం నాయకులు నాగేంద్రప్ప, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్న కొత్త మనకు నీళ్ళు రావడం లేదు, ఈ ప్రాంతాల్లో ఆదివీ మనకు
ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడడానికి